నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విజయశ్రీ ఈరోజు ఇంకొక మంచి మేకప్ లుక్తో మేము ముందుకు వచ్చేసాను ఇది నా పర్సనల్ ఫేవరెట్ మేకప్ లుక్ నా స్కిన్ మీద ఏం అప్లై చేయలేదు లిప్స్కి మాత్రం లిప్ బామ్ అప్లై చేశాను డాట్ అండ్ కి నుంచి ఈ ఫేస్ ని బ్రైట్ కనిపించేలాగా నీట్ కనిపించేలాగా ఒక మంచి మేకప్ లుక్ చేసేద్దాం పదండి ఫస్ట్ అయితే నేను కోసారెక్స్ స్నేల్ మ్యూస్ యూజ్ చేస్తున్నానండి దీని గురించి నేను స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు సెలబ్రిటీస్ దగ్గర నుంచి కామన్ పీపుల్ వరకు అందరికీ నచ్చిన స్నేల్ మ్యూస్ ఇది ఇది మీరు యూజ్ చేయటం వల్ల స్కిన్ హైడ్రేటింగ్ అవుతుంది ఫైన్ లైన్స్ రింకిల్స్ తగ్గుతాయి అలాగే డార్క్ స్పాట్స్ ఉన్నా లేదంటే స్కిన్ డ్యామేజ్ అయిపోయినా ఇది చాలా బాగా రిపేర్ చేస్తుందండి మీకు డీప్గా హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నా కానీ తగ్గిస్తుంది యాక్నీ స్పాట్స్ ఉన్నా కానీ తగ్గిస్తుంది ఇది యూస్ చేయటం వల్ల ఎంత డ్యామేజ్ అయిన స్కిన్ అయినా కానీ మళ్ళీ రిపేర్ అవుతుందండి సూదింగ్ చేయటానికి మన స్కిన్ని ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది స్కిన్ టెక్స్చర్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇది యూస్ చేయడం అలవాటు పడితే మాత్రం ఆపలేరు చాలా చాలా నచ్చుతుంది మీకు కూడా మనం మేకప్ చేసుకునేటప్పుడైనా స్కిన్ కేర్ తీసుకునేటప్పుడైనా ఒక ప్రోడక్ట్కి ఇంకొక ప్రోడక్ట్కి మధ్యలో గ్యాప్ ఉండాలండి మన స్కిన్ మీద అప్లై చేసిన ప్రోడక్ట్ స్కిన్కి కరెక్ట్గా అబ్జార్బ్ అవ్వాలి ఇప్పుడు నేను మేకప్ స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ప్రైమర్ యూజ్ చేస్తున్నానండి షుగర్ నుంచి ప్రైమర్ యూజ్ చేస్తున్నాను ఈ ప్రైమర్ నాకు చాలా బాగా సెట్ అవుతుంది చాలా బాగుంటుంది ఈ ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే స్కిన్ అంతా బ్లర్ ఎఫెక్ట్ లాగా వస్తుంది స్మూత్ కనిపిస్తుంది మనకి షుగర్ ప్రైమర్ ఒకటి అలాగే రెనే నుంచి బాలీవుడ్ ఫిల్టర్ ఒకటి ఈ రెండు చాలా బాగుంటాయండి మీరు ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు షుగర్ ప్రైమర్ అయితే ఈరోజు నేను యూజ్ చేస్తున్నాను మీరు ఓపెన్ పోర్స్ దగ్గరే అప్లై చేసుకోవాలంటే అలాగే చేసుకోవచ్చు బట్ నేనైతే ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటానండి ఓపెన్ పోర్స్ నాకు అంత ఎక్కువే ఉండదు చాలా ఎక్కడో ఒకటో రెండో ఉంటుంది కానీ ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటే స్మూత్ కనిపిస్తుంది అందుకని నేను ప్రైమర్ ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటాను వన్స్ ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత నేను బ్లష్ యూస్ చేస్తున్నాను డైరెక్ట్గా ఇక్కడేంటంటే అండర్ బ్లషింగ్ యూజ్ చేస్తున్నాను అనమాట అంటే ఫౌండేషన్ కన్నా ముందే బ్లష్ యూజ్ చేస్తున్నాను నేను యూజ్ చేస్తుంది బ్లూ హెవెన్ నుంచి అండి ఇవి చాలా పిగ్మెంటెడ్గా ఉంటాయి కొంచెం తీసుకుని బ్లెండ్ చేస్తే చాలు అండ్ ఈరోజు నేను యూజ్ చేస్తున్న మేకప్ మొత్తం కూడా అమెజాన్ నుంచి తీసుకున్నాను ఈ ప్రొడక్ట్స్ మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి నెక్స్ట్ నేనేం ఏం చేస్తున్నానంటే లాక్మీ నుంచి ల్యూమి క్రీమ్ యూజ్ చేస్తున్నాను ఈ లూమి క్రీమ్ ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది సో మీకు ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను చెక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫౌండేషన్ మామవతి నుంచి తీసుకుంటున్నానండి అండి మామర్త్ ఫౌండేషన్లో ఇప్పుడు ఈ ల్యూమీ క్రీమ్ని మిక్స్ చేస్తున్నాను ఈ రెండింటిని కలిపి అప్లై చేసుకుంటే మనకి ఫ్లాలెస్ ఫినిష్ వస్తుంది మనం ల్యూమీ క్రీమ్స్ని డిఫరెంట్ వేస్లో యూస్ చేయచ్చండి మీరు హైలైటర్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదంటే మేకప్ కన్నా ముందు స్కిన్ కేర్ తీసుకుంటాం కదా దాని వెంటనే ల్యూమీ క్రీమ్ అప్లై చేసుకోవచ్చు లేదంటే నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇలా ఫౌండేషన్లో కానీ కన్సీలర్లో కానీ మిక్స్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు నేను ఫౌండేషన్ ఇలా డాట్స్ లాగా పెట్టుకుంటున్నాను ఫేస్ అండ్ అప్లై చేసుకుంటున్నాను వన్స్ ఇలా పెట్టిన తర్వాత నేను ఫౌండేషన్ బ్రష్ తీసుకున్నాను షుగర్ బ్రాండ్ నుంచి అండి ఇది ఈ ఫౌండేషన్ బ్రష్ చాలా బాగుంటుంది ప్లఫీగా ఉంటుంది నీట్ గా వస్తుంది ఫినిషింగ్ కూడా దీంతో నేను మొత్తం బ్లెండ్ చేస్తున్నాను నేను ఫస్టే బ్లష్ అప్లై చేశాను కదా దానివల్ల ఏంటంటే మనకి లుక్ చాలా బాగుంటుందండి న్యాచురల్గా కనిపిస్తుంది అండ్ ఈ బ్లూ హెవెన్ బ్లషెస్ అయితే సూపర్గా ఉంటాయి మల్టీపర్పస్ యూస్ చేయచ్చు చీక్స్కి ఐలిడ్స్కి అండ్ లిప్స్కి కూడా యూజ్ చేయొచ్చండి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండర్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బట్ సూపర్ పిగ్మెంటెడ్గా ఉంటాయి మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఇది అప్లై చేసుకుంటే మనకి లుక్ చూసారా మనకి ఆ పింక్ కలర్ అనేది లోపల నుంచి కనిపిస్తుంది మనకి న్యాచురల్గా స్కిన్ ఎలా గ్లోయింగ్గా ఉంటుంది అలా కనిపిస్తుంది అనమాట నాకు పర్సనల్గా ఏంటంటే హెవీ మేకప్స్ ఎక్కువ ఇష్టం ఉండదు ఓకే బ్రైడల్ మేకప్స్ అవి చేసేటప్పుడు అయితే హెవీగా చేసుకుంటాను కానీ ఇలాంటి మేకప్స్ నేను ఎక్కువగా ఇష్టపడతాను న్యాచురల్గా కనిపించే మేకప్స్ అండ్ గ్లోయింగ్గా కనిపించాలి అందుకనే నేను మీకు ఇది షేర్ చేస్తున్నాను నా పర్సనల్ ఫేవరెట్ అని చెప్పడానికి రీజన్ కూడా అదే చూసారా న్యాచురల్గా స్కిన్ గ్లోయింగ్గా కనిపిస్తుంది న్యాచురల్గా మన చీక్స్ అనేది బ్లష్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఫేస్ అండ్ నెక్ మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఐ మేకప్ స్టార్ట్ చేసుకుందాం సేమ్ బ్లష్ తీసుకుంటున్నానండి నేను ఇది నేను కొంచెం తీసుకుని ఐలెట్స్కి బ్లెండ్ చేస్తున్నాను న్యాచురల్గా కనిపించడానికి ఇందులో మనకి డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయండి నేనైతే పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను మీకు నచ్చిన షేడ్ మీరు తీసుకోవచ్చు నేను ఇక్కడ యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను మీకు లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అమెజాన్లో మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఈజీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు వన్స్ నేను ఐలిట్ మొత్తానికి అప్లై చేసిన తర్వాత షుగర్ నుంచి పౌడర్ తీసుకుని ఐలిట్స్ని సెట్ చేస్తున్నాను ఎందుకనంటే ఇది క్రీమ్ బ్లష్ కదా మనకి ఎక్కువ టైం ఉండాలి అంటే కొంచెం సెట్ చేసుకోవటం మంచిగా హెల్ప్ అవుతుందనమాట సెట్ చేయకపోతే కొంచెం గ్రీజీగా కనిపిస్తుంది అందుకని సెట్ చేస్తాను ఈ షుగర్ పౌడర్ అయితే సూపర్గా ఉంటుందండి ఒక్క వన్ మినిట్ వరకు అలా ఉంచిన తర్వాత డస్ట్ అవుట్ చేసేస్తున్నాను దీనివల్ల ఏంటంటే మొత్తం సెట్ అయిపోతుంది మనకి మ్యాట్ ఫినిష్ వచ్చేస్తుంది ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను షుగర్ నుంచి కాంటోర్దే ప్యాలెట్ ఉంటుంది ఇందులో మనకి కాంటోర్దే ప్యాలెట్స్లో త్రీ షేడ్స్ ఉంటాయండి కాంటోర్ ఉంటుంది హైలైటర్ ఉంటుంది బ్లష్ ఉంటుంది ఇలాంటిది ఒక్కటైనా తీసుకోండి మీ దగ్గర ఉంది అంటే మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు ఇది హైలీ పిగ్మెంటెడ్గా ఉంటాయండి చాలా బాగుంటాయి సూపర్ ఉంటుంది ఇందులో బ్లష్ షేడ్ ఉంది కదా సేమ్ అదే షేడ్ని నేను ఐలిట్స్కి అప్లై చేస్తున్నాను ఇది పింక్ షేడ్ అండి లైట్ పింక్ అనమాట సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది నేను ఏం చేస్తున్నానంటే ఐలిట్స్కి మొత్తానికి బ్లెండ్ చేయకోకుండా కార్నర్ నుంచి లాషెస్ దాకా బ్లెండ్ చేస్తున్నాను దీనివల్ల లుక్ అనేది ఇంకొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది వన్స్ ఇలా చేసిన తర్వాత సేమ్ షేడ్ని ఫ్లాట్ బ్రష్తో తీసుకుంటున్నాను లోవర్ వాటర్ లైన్ మొత్తానికి నేను అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం ఐ మేకప్ అప్లై చేసుకునేటప్పుడు బ్రష్ ఎలాంటిది యూజ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ నేను హైలైటర్ షేడ్ తీసుకొని ఓన్లీ ఇన్నర్ కార్నర్స్లో అప్లై చేశాను ఇప్పుడు నేను ఐలైనర్ అప్లై చేసుకుంటున్నానండి నేను పెన్ లైనర్ యూజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను దానివల్ల ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ టైం ఉంటుంది అండ్ అప్లై చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది మీరు ఐలైనర్ అప్లై చేసుకునేటప్పుడు మీకు హుడేడ్ ఐస్ ఉన్నాయి అనుకోండి ఫ్రంట్ దాకా అప్లై చేయొద్దు హాఫ్ అప్లై చేయండి ఫ్రంట్ వచ్చేసరికి లోపల నుంచి అప్లై చేయండి నేను చూపించినట్టు అలా అప్లై చేస్తే మనకి కళ్ళు పెద్దేలా కనిపిస్తాయి నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ టిప్ అండి నాకు లోవర్ లాషెస్కి మస్కర్ అప్లై చేసుకోవటం అంత ఇష్టం ఉండదు ఇది నేను పర్సనల్గా నేర్చుకున్న టిప్ అనమాట ఐలైనర్ పెన్ తీసుకొని లాషెస్కి కొంచెం గ్యాప్ ఉంచి మిగతా మొత్తం నేను ఇలా డ్రా చేస్తాను అంటే లైన్ లాగా తీను జస్ట్ అలా బ్లెండ్ చేస్తాను అనమాట అలా చేయటం వల్ల మనకి కళ్ళు పెద్దేలా కనిపిస్తాయి అండ్ మస్కారా అప్లై చేసుకున్నట్టు ఉండదు కానీ న్యాచురల్గా నీట్గా కనిపిస్తాయి అనమాట నెక్స్ట్ ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను ఐబ్రోస్ ఫిల్ చేసుకోలేదు అనుకోండి ఐబ్రోస్ ఫిల్లింగ్ అనే కాదు సెట్టింగ్ అయినా చేసుకోండి అలా చేసుకోకపోతే ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది అందుకని ఐబ్రోస్ ఫిల్ చేసుకోండి మీరు ఫస్ట్ నేను ఐబ్రోస్ కోమ్ చేసుకుంటాను గ్యాప్ ఉన్న దగ్గర ఫిల్లింగ్ చేసుకుంటానండి నాకు రైట్ ఐబ్రో బాగుంటుంది లెఫ్ట్ ఐబ్రో దగ్గర కొంచెం గ్యాప్ ఉంటుంది నాకు చిన్నప్పుడు అక్కడ దెబ్బ తగిలి చిన్నగా టూ హెయిర్ స్ట్రెండ్స్ వరకు గ్యాప్ ఉంటుందన్నమాట అది ఫిల్లింగ్ చేసుకోవడానికి కూడా నేను ఫాలో అయ్యే టిప్ చెప్తాను చూడండి ఫస్ట్ అయితే కోమ్ చేసుకుంటాను కోమ్ చేసిన తర్వాత ఐలైనర్ పెన్ ఉంటుంది కదా దీంతో లైట్గా స్ట్రోక్స్ ఇస్తాను అక్కడ గ్యాప్ ఏదైతే ఉందో హెయిర్ ఎలా అయితే డైరెక్షన్లో ఉందో మిగతా హెయిర్ డైరెక్షన్లోనే అది కూడా ఒక టూ త్రీ లైన్స్ అలా చేస్తే చాలు అలా చేసిన తర్వాత ఒకసారి కోమ్ చేస్తాను మనకి న్యాచురల్గా కనిపిస్తుందండి లుక్ బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే కాంటోర్ చేసుకోవాలనిపించింది నా నోస్కి నా నోస్ స్లిమ్గానే ఉంటుంది కాకపోతే కాంటోరింగ్ చేస్తే ఇంకొంచెం బాగుంటుందండి రీసెంట్ డేస్లో నేను ఇది బాగా నేర్చుకున్నాను ఇది ఏంటంటే మనకి కేపాప్ ఐడల్స్కి వాళ్ళ వాళ్ళు ఎక్కువగా చేసే కాంటోరింగ్ అనమాట మనకి నోస్ మొత్తం కాకోకుండా నోస్ స్లిమ్గా కనిపించడానికి ఫస్ట్ బ్రిడ్జ్ దగ్గర అప్లై చేశాను నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి ఐలిడ్స్ దాకా నేను ఏంటంటే సీ షేప్లో బ్లెండ్ చేస్తున్నాను చూశారు కదా ఫస్ట్ పై నుంచి నేను అప్లై చేయట్లేదు కింద నుంచి పైకి బ్లెండ్ చేస్తున్నాను ఫ్లాట్ బ్రష్ తీసుకోండి మీరు మేకప్ ఎప్పుడు అప్లై చేస్తున్నా కానీ బ్రషెస్ ఏం యూజ్ చేస్తున్నారు అనేది కూడా చూస్తూ ఉండండి దానివల్ల మీకు తెలుస్తుందండి బ్రష్ ఏది అప్లై చేస్తున్నాము దేంతో అప్లై చేస్తున్నాము అనే దాన్ని బట్టి కూడా మనకి లుక్ అనేది బాగుంటుంది బ్లెండింగ్ బాగుంటుంది ఫ్లాట్ బ్రష్ తీసుకుని నేను ఫస్ట్ బ్రిడ్జ్ దగ్గర ఏంటంటే సీ టైప్లో బ్లెండ్ చేస్తున్నాను దీనివల్ల మనకి ఏంటంటే ఐబ్రోస్ దాకా బ్లెండ్ చేస్తున్నాను న్యాచురల్గా కనిపిస్తుంది నెక్స్ట్ మనం స్టార్టింగ్లో యూస్ చేసాం కదా లైన్ దాన్ని కూడా బ్లెండ్ చేసేస్తున్నాను వన్స్ ఇలా బ్లెండ్ చేసిన తర్వాత నేను హైలైటర్ అప్లై చేస్తున్నానండి నోస్కి బ్రిడ్జ్ దగ్గర అండ్ టిప్ దగ్గర మాత్రమే అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేస్తే నోస్ ఇంకా స్లిమ్గా గా కనిపిస్తుందండి మీలో నోస్ ఏంటంటే హైలైట్ అవుతుందనమాట ఫేస్లో మీ ఫేషియల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో హైలైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఈ కాంటోర్ ది ప్యాలెట్ అయితే హైలీ రికమెండ్ చేస్తాను నెక్స్ట్ కన్సీలర్ అప్లై చేసుకుందాం కన్సీలర్ ఐస్కి దగ్గరలో కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి చిన్న డాట్స్ టూ డాట్స్ పెట్టుకోండి చాలు కన్సీలర్ ఎలా అప్లై చేసుకోవాలి ఎలా బ్లెండ్ చేసుకోవాలని నేను సపరేట్ వీడియోస్ కూడా షేర్ చేశాను మీరు కావాలంటే అవి చెక్ చేయొచ్చు ఇది బ్లెండింగ్ కోసం బ్లెండింగ్ బ్రష్ యూస్ చేయండి చాలా బాగుంటుంది మీరు ఫింగర్తో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు వన్స్ ఇది బ్లెండ్ చేసిన తర్వాత మొత్తం సెట్ చేసుకుందాం నేను సేమ్ షుగర్ పౌడర్ తీసుకుని మొత్తం సెట్ చేస్తున్నానండి ఎక్సెస్ పౌడర్ మొత్తం తీసేసేయండి లేకపోతే కేకీగా అవుతుంది ఎక్స్ట్రా డ్రై అయిపోయినట్టు ఉంటుంది ఇలా ప్రెస్ చేసేసుకుని మనకి ఎక్స్ట్రా ఉన్నది అంటే కొంచమే ఉంటుంది చూసారు పౌడర్కి అది నోస్ దగ్గర కూడా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టేసిన తర్వాత వెంటనే బ్లెండ్ చేయొద్దు త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచుకోండి రిజల్ట్ చాలా బాగుంటుంది అండ్ త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ మొత్తం రిమూవ్ చేసేయండి దీనివల్ల లుక్ అయితే సూపర్గా ఉంటుందండి మంచిగా హైలైటింగ్ అయిపోయినట్టు కనిపిస్తుంది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి చూసారా ఆ ప్లేస్లో మీకు న్యాచురల్గా హైలైట్ అవుతున్నట్టు ఫైనల్గా లిప్స్టిక్ అప్లై చేసేసుకుందాం లిప్స్టిక్ కోసం నేను షుగర్ క్రయాన్స్ యూజ్ చేస్తున్నాను ఫస్ట్ లిప్ బామ్ రిమూవ్ చేసేసాను అండ్ లిప్స్టిక్ వచ్చేసరికి రెడ్ అండ్ పింక్ కలర్ తీసుకున్నానండి అఫ్ కోర్స్ ఎలాగో వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి అంతకు ముందే అప్లై చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను ఫస్ట్ పింక్ కలర్ తీసుకుని నేను లైన్ అప్లై చేసాను ఫ్లాట్ బ్రష్ తీసుకుని ఇలా బ్లెండ్ చేస్తున్నాను వన్స్ ఇలా బ్లెండ్ చేసిన తర్వాత మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదా సో ఈ గ్యాప్లో నేను రెడ్ కలర్ అప్లై చేస్తున్నాను ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుందా అని డౌట్ మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది ఒక్కసారి బ్లెండ్ చేసిన తర్వాత చూడండి సూపర్ లుక్ ఉంటుంది ఫేస్ మొత్తం మనం న్యాచురల్ లుక్ తీసుకొచ్చాం బట్ లిప్స్ మాత్రం బోల్డ్ లుక్లా కనిపిస్తుంది ఒక్కసారి ఇది మొత్తం బ్లెండ్ చేసేద్దాం ఇది బ్లెండ్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంటుంది ఫేస్ అంతా నార్మల్ గా ఉండి లిప్స్ ఒక్కటే హైలైట్ అవుతాయండి ఫైనల్గా ఫైనల్ గా ఏంటంటే లిప్ బామ్ ఒక్క చిన్న డాట్ పెట్టేసుకుని బ్లెండ్ చేస్తున్నాను ఎక్కువ పెడితే మళ్ళీ మూవ్ అయిపోతుంది చిన్నగా ఒక డాట్ పెట్టండి చాలు ఫైనల్ గా ఫిక్సర్ మేకప్ ఫిక్సర్ యూస్ చేస్తున్నాను ఇది ఫేసెస్ కెనడా నుంచి ఈ మేకప్ ఫిక్సర్ సూపర్ ఉంటుందండి మీ మేకప్ అస్సలు జరిగిపోదు అలానే ఉంటుంది అండ్ హెయిర్ వచ్చేసరికి ఈ రోజు బీ బ్లెండ్ యూస్ చేశాను స్ప్రే చేసుకుని జస్ట్ హెయిర్ బ్యాక్ కి పెట్టేసుకున్నాను అండి నెక్స్ట్ నెయిల్స్ కోసం నేను సిల్వర్ కలర్ నెక్స్ట్ ప్రమ్ తీసుకున్నానండి ఇది నెయిల్స్ కి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంటుంది అందుకనే తెప్పించాను నెయిల్ ఆర్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫైనల్ గా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్